చూస్తున్నా ఏపీలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 47,884 శాంపిల్స్ పరీక్షించగా 4,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 932 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 823 కేసులు గుర్తించారు. ఇక 261 మంది కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం 14,204 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 14,507 మంది మరణించారు. ఏపీ వ్యాప్తంగా వైకుంఠ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారిని సీజే ఎన్వీ రమణ దంపతులు, జస్టిస్ లలిత్, జస్టిస్ రితురాజ్, ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రా, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ యాదవ్, వెల్లంపల్లి బాలినేని, అవంతి శ్రీనివాస్, ఆదిమూలప్పు సురేష్, రంగనాథరాజు, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు రోజా, శిల్పా చక్రపాణి, సీఎం రమేష్ దంపతులు, మాజీ మంత్రి చిన్నరాజప్ప, తెలంగాణ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. గోవిందనామ స్మరణలతో తిరుమల కొండలు మార్మోగుతున్నాయి. ప్రముఖుల దర్శనాలు పూర్తయిన తర్వాత సామాన్య భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగారు. శ్రీవారి స్వర్ణ రథం ఊరేగింపులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. విజయవాడలోను వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారక తిరుమల శ్రీనివాసుడు గరుడ వాహనంపై పురవీధులలో విహరించాడు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా దర్శలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. తెల్లవారుజాము నుండే వేద పండితులు శ్రీ సీతారామస్వామి వారి విగ్రహాలకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు.